హలో హాయ్ నమస్తే. ఈరోజు మనము వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ను ఉపయోగించి సింపుల్ మైక్రోస్కోప్ను తయారు చేద్దాం. మునుపు వీడియోలో చేసినది కాంపౌండ్ మైక్రోస్కోప్. అటువంటి సింపుల్ మైక్రోస్కోప్ను ఈరోజు తయారు చేయడం నేర్చుకున్నాం. మరి ఈరోజు మనం చేసుకునేటువంటి సింపుల్ మైక్రోస్కోప్కు కావలసినటువంటి వస్తువులు, ఒక సీసా మూత యొక్క పెద్ద సీసా మూత, 12 సెంటీమీటర్లు కలిగినటువంటి 1 ఇంచి పీవీసి పైప్, 11 సెంటీమీటర్లు కలిగినటువంటి 3/4 ఇంచి 3x4 పీవీసి పైప్, అలాగే 3/4 ఇంచి 5 సెంటీమీటర్స్ కలిగినటువంటి పీవీసి పైప్, 3 కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క మూతలు, 1 ఇంజెక్షన్ రబ్బర్ విరిడ హోల్ వేసినది, 2 టేప్ రోల్స్, 1 పాత గాజుల బాక్స్, 1 సెమీ ట్రాన్స్పరెంట్ లిడ్, 1 పెన్ యొక్క పీస్, 1 20x ఐపీస్, 2 వేస్ట్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్, ఓల్డ్ స్కేల్స్, ఫెవిఫిక్స్. మరి వీటిని ఉపయోగించి ఈ సింపుల్ మైక్రోస్కోప్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం. మరి ఎంచుకున్నటువంటి డబ్బా లేదా సీసా యొక్క మూతకు 1 ఇంచ్ పైప్ పట్టేదానికి వీలుగా ఒక హోల్ను ఇలా వేసుకోవాలి. మరి ఈ పైప్ యొక్క వెనుక భాగంలో రబ్బర్ బెరిడా లేదా రబ్బరు బెరిడా పట్టేదానికి వీలైనంత సైజులో దీనికి ఇలా హోల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూతలో పైపు బిగించుకున్న తర్వాత దానికి పైపు జారిపడకుండా ఒక వేస్ట్ ప్లాస్టిక్ రౌండ్ను పెట్టి దీనిని గట్టిగా కదలకుండా ఫెవిక్విక్తో అంటించుకోవాలి. దీనిపైన ప్లాస్టర్ యొక్క వేస్ట్ రౌండ్ను ఇంకా కదలకుండా ఉండేదానికి ఫెవిఫిక్స్ ఇలా అంటించి ఫిక్స్ చేసుకోవాలి. మరి 5 సెంటీమీటర్లు కలిగినటువంటి 3/4 ఇంచి పీవీసి పైప్ను ఇలా సగానికి కట్ చేసి తర్వాత ఒక పీస్కు ఈ వేస్ట్ పెన్ యొక్క పీస్ ఇమడడానికి వీలైనంత గాడిని మనము చేసుకోవాలి. మరి ఇలా కట్ చేసిన యొక్క పీస్ను ఇక్కడ రబ్బర్ ఉంచడానికి వేసుకున్నటువంటి రంధ్రము యొక్క, ఇప్పుడు ఈ వేస్ట్ పెన్ యొక్క పీస్కు ఒక రబ్బరు వాచర్ లేదా రబ్బరు బెరిడాను ఇలా అమర్చుకోవాలి. దీనిని ఈ హోల్ భాగంలో ఇలా ఉంచి మనము గాడి చేసుకున్నటువంటి ఈ పీవీసి పైప్ను దానిపైన ఉంచి దీనిని ఫెవిఫిక్స్తో ఫిక్స్ చేస్తాం. ఇందులో 11 సెంటీమీటర్లు చెప్పుకున్నటువంటి ఈ 3/4 ఇంచి పైపును ఈ 1 ఇంచి పైపు యొక్క ఇలా అమర్చుకోవాలి. మనము ఈ పెన్ పీస్కు అమర్చినటువంటి ఇలాంటి రబ్బర్ సహాయం వల్ల ఇది పైకి కిందికి కదలగలుగుతుంది. ఇప్పుడు కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క మూతలకు ఈ పెన్ పీస్ పట్టే సైజులో ఇలా హోల్స్ వేసుకోవాలి. మరి ఈ మూతలను ఫెవిక్స్తో కదలకుండా అమర్చుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ బాక్స్ యొక్క పై మూతను తీసుకుని ఇలా ఫెవిఫిక్స్తో కదలకుండా అమర్చుకోవాలి. మరి దీనిపైన ఒక ట్రాన్స్పరెంట్ షీట్ కోసం మనము బాక్స్లో ఇలా ముందుగానే డిజైన్ వేసుకొని దాని నుంచి కత్తిరించినటువంటి ఇలా రౌండ్ ప్లాస్టిక్ను దీనిపైన ఇలా
ఫెవిఫిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. ముందుగానే చెప్పుకున్నటువంటి ఇలాంటి బ్యాంగిల్ను దీనిలో ముక్కాలు భాగం కట్ చేయాలి, కాలు భాగం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి రెండు హోల్స్ అటు ఇటుగాను వేసుకొని ఒక రీఫిల్ కానీ ఇయర్ బడ్ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ కానీ దీనిలో ఇలా దూరడానికి చేసుకోవాలి. తర్వాత ఇలాంటి గాజు చెప్పుకున్నాం, మరి ఈ గాజుకు కూడా ఇలా చిన్న గాజుకు కూడాను రెండు వైపులా ఇలా దానికి సమానంగా ఇటువైపున మనము ఇయర్ బడ్ దూరడానికి వీలుగా హోల్ చేసుకోవాలి. మరి పెద్ద పీస్ను పీస్ యొక్క మధ్య భాగంలో చిన్న బ్యాంగిల్ను ఇలా ఉంచి ఇలా అమర్చుకోవాలి. దీనిపైన ఒక ఇలాంటి బాక్స్ నుండి దీని సైజులో కట్ చేసుకున్నటువంటి ఒక మిర్రర్ లాంటి కార్డును దీనిపైన ఫెవిఫిక్స్ సహాయంతో అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత దీనిని మనము మైక్రోస్కోప్ యొక్క ఆ రిఫ్లెక్టర్గా అంటే కాంతిని ప్రసారం చేసేటువంటి భాగంగా మనము ఇలా ఉపయోగించుకోవచ్చు. మరి దీనిని ఈ విధంగా అతికించుకోవాలి. తర్వాత పాత విరిగిపోయినటువంటి స్కేల్ నుండి 8 సెంటీమీటర్ల సైజు గల ఇలాంటి పీస్ను కట్ చేసుకోవాలి. ఇది ఈ 3/4 ఇంచ్ పైపునకు ఈ బేస్కు సెంటర్లో ఉండేటట్లు కొలత తీసుకొని 8 సెంటీమీటర్లుగా దీన్ని కత్తిరించుకోవాలి. 3వ కూల్ డ్రింక్ సీసా యొక్క మూతను ఈ విధంగా ఇలా, ఇది ఐపీస్, ఈ ఐపీస్ను పట్టడానికి వీలుగా దీనికి హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న మూతని ఇలా కత్తిరించుకున్నటువంటి స్కేల్ యొక్క పీస్ పైన ఫెవిఫిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫెవిఫిక్స్ సహాయంతో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్నటువంటి స్కేల్ పైన ఉన్నటువంటి క్యాప్ పైన ఈ విధంగా 20x లెన్స్, ముందుగానే మనం చెప్పుకున్నాం ఇది ఒకటి మనము తయారు చేయడానికి వీలు కాదు కాబట్టి దీనిని ప్రత్యేకంగా సైంటిఫిక్ స్టోర్లో కొనుగోలు చేసుకోవాలి. సో ఇది ఒక్కటి మనము ఈ మైక్రోస్కోప్లో కొనేటువంటి భాగము, దీని ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. ఇలా కొనుగోలు చేసిన ఐపీస్ను 20x ఐపీస్ను ఇలా అమర్చుకోవాలి. ఈ విధంగా మనము ఈ సింపుల్ మైక్రోస్కోప్ను పూర్తి చేసుకున్నాము. దీని ద్వారా మనము పుష్ప భాగాలైనటువంటి కేసరాలు మరియు అండాలను మరియు బొద్దింక యొక్క మౌత్ పార్ట్స్ను చూసేదానికి ఇది ల్యాబ్లో ఉపయోగిస్తారు. ఈ మైక్రోస్కోపు పూర్తిగా కొన్నటువంటి మైక్రోస్కోపు ఎలా పనిచేస్తుందో ఆ విధంగానే పూర్తిగా 100% వ్యూను మనకు చూపిస్తుంది. కాబట్టి మనము ఇలాంటి మైక్రోస్కోప్ను సొంతంగా తయారు చేసుకొని లేదా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ కొనుగోలు చేయకుండా ఒట్టి వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ను ఉపయోగించి తయారు చేసుకున్నాం. మరి దీంట్లో పోలెన్ లేదా కేసరాలను ఉంచి మరి వ్యూ ఎలా కనిపిస్తుందో పరిశీలిద్దామా? ఓకే, ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ నందు ఇది మందార పుష్పము, మరి దీనిలో ఉన్నటువంటి మేల్ పార్ట్స్ అయినటువంటి కేసరములు ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి. మామూలు కంటితో మనకు అంత క్లియర్గా కనపడవు కాబట్టి ఇటువంటి దాన్ని ఈ సింపుల్ మైక్రోస్కోప్ కింద పెట్టి మనము దీని ద్వారా 10 నుండి 20 రెట్లు పెద్దదిగా దీన్ని మనము చూడవచ్చు. ఇవి ఇలా పుష్ప భాగాలైనటువంటి మేల్ ఫీమేల్ పార్ట్స్ను
మరియు బొద్దింక చీమ మొదలైనటువంటి అతి చిన్న చిన్న జీవుల యొక్క కాళ్ళు మరి మౌత్ పార్ట్స్ చూడడానికి దీన్ని ల్యాబ్లో ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు దీని యొక్క కేసరాలను ఉంచి పరిశీలిద్దామా. ఇలా కేసరాలను కొన్నిటిని బ్లేడ్ సహాయంతో తీసుకుని ఇలా వాచ్ గ్లాస్లో వేసుకొని వాచ్ గ్లాస్ నుండి ఇలా కేసరాలను బేస్ మీద ఉంచిన తర్వాత మనం కొద్దిగా ఎక్కువ వెలుతురు అవసరం లేకుండా కొంచెం వెలుతురు అవసరం దీనికి లైటింగ్ ఇలా ఏర్పాటు చేసుకొని మరి చూడండి మరి సాధారణ మైక్రోస్కోప్లో ఎలా కనిపిస్తుందో మనం చేసినటువంటి ఈ మైక్రోస్కోప్లో కూడా అంతే బాగా అంతే క్లియర్గా మందార పుష్పంలోని కేసరి భాగాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూశారు కదా. ఈ విధంగా మనము వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ను ఉపయోగించి సింపుల్ మైక్రోస్కోప్ను తయారు చేసుకున్నాం. మరి మీరు కూడా ప్లాస్టిక్ సేకరించి ఇటువంటి మైక్రోస్కోప్ను తయారు చేసుకుని భూమిపైన ప్లాస్టిక్ చేరకుండా చేసి ఈ పర్యావరణాన్ని కాపాడడంలో మీ వంతు బాధ్యత వహిస్తారని కోరుకుంటూ ఈ మైక్రోస్కోప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.